హే గాయ్స్ వెల్కమ్. ఈ వీడియోలో సైరన్ మూవీ స్టోరీ తెలుసుకుందాం. ఇది 2016లో రిలీజ్ అయింది. ఇందులో డీమన్ గాడెస్ లిలిత్ గురించి చూపించారు. ఈ డీమన్ గురించి మనం చివరిలో తెలుసుకుందాం. ఇప్పుడు లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో ఒక పోలీస్ ఆఫీసర్ నిక్స్ అనే వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నిక్స్ అక్కడికి వస్తూనే ఇద్దరు కలిసి ఒక చర్చ్ లోపలికి వెళ్తారు. ఆ చర్చ్ లోపల ఏదో రిచువల్ చేసినట్లు మార్క్స్ అన్నీ కనిపిస్తాయి. అంతేకాకుండా రిచువల్ చేసిన వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఇదంతా ఆ పోలీస్ ఆఫీసర్ చూసి భయపడతాడు. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ పైన ఎవరో అటాక్ చేస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ చనిపోతాడు. అప్పుడే నిక్స్ ముందరికి లిల్లీ వస్తుంది. నిక్స్ తనని మాటల్లో పెట్టి తన కాలికి ఒక లాక్ని వేస్తాడు. ఇక్కడ మనకు సీన్ కట్ అయ్యి జోనా ఇంకా ఇవాని చూపిస్తారు. వాళ్ళు ఒక వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. తను ఇవాతో చివరిసారిగా బ్యాచులర్స్ పార్టీ చేసుకుంటా అని అడుగుతాడు. దానికి ఏవా పర్మిషన్ ఇస్తుంది. జోనా పార్టీ చేసుకునేకి తన తమ్ముడు మ్యాక్ తన ఫ్రెండ్స్ ర్యాండ్ ఇంకా ఎలియట్తో పాటు గార్డెన్ సిటీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు ఊహించుకున్నంత ఎంజాయ్మెంట్ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది. జోనా తన ఫ్రెండ్ ర్యాండ్తో నేను పెళ్లి చేసుకునేకి ఇంకా రెడీగా లేనని చెప్తాడు. దానికి ర్యాండ్ ఇవా చాలా మంచి అమ్మాయిని, వాళ్ళిద్దరూ మంచి జంట అవుతారని పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేస్తాడు. మ్యాక్కి ఎవరో కలిసి మీరు ఇక్కడ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారని నాకు ఒక చోట తెలుసని చెప్తాడు. అక్కడ చాలామంది అమ్మాయిలు మంచి మ్యూజిక్ ఉంటుందని చెప్తాడు. మ్యాక్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో వేరే చోటికి పిలుచుకొని వెళ్తాడని అక్కడ బాగా ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్తాడు. కానీ దానికి జోనా ఒప్పుకోడు. చివరికి వాళ్ళు ఇన్సిస్ట్ చేయడంతో అందరూ కలిసి ఆ వ్యక్తి వెనకాల వెళ్తారు. ఆ వ్యక్తి వీళ్ళని అడవిలాంటి ఒక ప్రదేశానికి పిలుచుకొని వస్తాడు. వీళ్ళందరూ కారులో మమ్మల్ని చంపేకి పిలుచుకొని వెళ్తున్నాడని మాట్లాడుకొని జోక్స్ వేసుకుంటూ ఉంటారు. వీళ్ళు చివరికి ఒక చోటుకి చేరుకుంటారు. అక్కడ కొంతమంది అమ్మాయిలు వీళ్ళని వెల్కమ్ చేస్తారు. అక్కడ ఉండే వ్యక్తులందరూ విచిత్రంగా ఉంటారు. వీళ్ళందరూ పార్టీలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి నిక్స్ వస్తాడు. ఈ పార్టీలో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారని ఈ పార్టీ వాళ్ళ పేరుపైనే అని చెప్తాడు. జోనా మ్యాక్తో ఇదంతా నువ్వే అరేంజ్ చేసావా అని అడుగుతాడు. దానికి మ్యాక్ నాకేం తెలియదని చెప్తాడు. నిక్స్ వాళ్ళందరినీ నేనే ఇక్కడ ఓనర్ అని చెప్పి లోపలికి పిలుచుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళాక మ్యాక్ నిక్స్తో జోనాకి ఇంకో వారం రోజుల్లో పెళ్ళి అని చెప్తాడు. జోనాని నిక్స్ ఒక రూమ్లోకి పంపిస్తాడు. ఇది ఒక ప్రైవేట్ షో అని, జోనా కోసం మాత్రమే అని చెప్తాడు. జోనా లోపలికి వెళ్తాడు. అక్కడ రూమ్లో ఒక గ్లాస్ ఉంటుంది. జోనా ఆ గ్లాస్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే పక్క రూమ్లో ఉండే ఒక అమ్మాయి ఆ గ్లాస్లో కనిపిస్తుంది. బయట నిక్స్ వాళ్ళ ముగ్గురితో పేమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. నిక్స్ ఆ ముగ్గురితో మీ మదర్తో గడిపిన హ్యాపీ మెమొరీస్ని నాకు కావాలని చెప్తాడు. మెమొరీస్ ఎలా పేమెంట్గా తీసుకుంటారో వాళ్ళకి ఏం అర్థం కాదు. నిక్స్ వాళ్ళని కొంచెంపు తలని దించమని చెప్తాడు. వాళ్ళు ముగ్గురు కొంచెంపు తలల్ని దింపుతారు. కాసేపు తర్వాత నిక్స్ పేమెంట్ అయిపోయిందని మీరు ఇంకా పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. ఇక్కడ లోపల ఆ అమ్మాయి పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. దాంతో జోనాకి తన సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ విజన్లాగా కనిపిస్తాయి. తను అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. లోపల నుంచి అమ్మాయి వెళ్ళొద్దని చెప్తుంది. తను ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. దానికి ఒక పెద్ద లాక్ వేసి ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని తను అనుకుంటాడు. బయట తన ఫ్రెండ్స్ పార్టీలో కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడ ఎలియట్కి ఒక అమ్మాయి తన డ్రింక్లో లీచెస్ని వేసి ఇస్తుంది. ఎలియట్ ఆ డ్రింక్ని తాగేస్తాడు. వాళ్ళ ముగ్గురు మెడల్పైన వాళ్ళకి టాటూస్ కనిపిస్తాయి. కానీ అవి ఎలా వచ్చాయో వాళ్ళకి తెలియదు. ఆ డ్రింక్ తాగిన తర్వాత ఎలియట్కి హెల్త్ పాడైపోతుంది. తను వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. తను తాగిన డ్రింక్ వల్లే ఇదంతా జరుగుతూ ఉంటుంది. అప్పుడే జోనా అక్కడికి వచ్చి రాణ్ణి నాతో పాటు రమ్మని చెప్పి పిలుస్తాడు. మ్యాక్ని ఇంకా ఎలియట్ని కార్లో వెయిట్ చేయమని చెప్తాడు. ర్యాండ్ ఇంకా జోనా కలిసి గార్డ్స్ నుంచి తప్పించుకొని ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ జోనా ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని ర్యాండ్తో చెప్తాడు. ఆ లాక్ని ఓపెన్ చేసేస్తారు. బయట ఆ డ్రింక్ తాగినందుకు ఎలియట్కి వేరే మెమొరీస్ అన్నీ వస్తూ ఉంటాయి. తను ఒక అమ్మాయిని చంపేశా అని చెప్తాడు. తన డ్రింక్లో వేసిన లీచ్లో ఇంకొకరి మెమొరీస్ ఉంటాయి. అది ఎలాగో తర్వాత తెలుస్తుంది. ఇక్కడ లోపల రూమ్లో నుంచి లిల్లీ బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ జోనా లిల్లీకి తన షర్ట్ని ఇస్తాడు. ముగ్గురు కలిసి వాళ్ళు బయటికి వచ్చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి బయటికి వచ్చేకి దారి ఎలాగో అర్థం కాదు. అప్పుడే వాళ్ళపైన అక్కడ గాడ్ అటాక్ చేస్తాడు. ర్యాండ్ని ఆ గాడ్ పట్టుకొని కొట్టి ఒక రూమ్లో వేసేస్తాడు. అక్కడి నుంచి జోనా ఇంకా లిల్లీ తప్పించుకుంటారు. ఒక బాత్రూంలో వెళ్ళి దాక్కుంటారు. అక్కడ లిల్లీ తన కాలికి ఉండే లాక్ని ఓపెన్ చేసుకుంటుంది. జోనా చూస్తూ ఉండగానే తను పైనుంచి దూకి ఆ గాడ్ని చంపి తనని తినేస్తుంది.
తను ఒక మాన్స్టర్ అని జోనాకి ఇక్కడ తెలిసిపోతుంది. తనకి ఒక తోక కూడా ఉంటుంది. జోనా మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతాడు. తను పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి గాయాలతో వ్యాన్ కూడా వచ్చేస్తాడు. వాళ్ళు నలుగురు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కారులో ఆ అమ్మాయి గురించి జోనాని అడగడంతో జోనా తన అమ్మాయి కాదని తను ఒక మాన్స్టర్ అని చెప్తాడు. అప్పుడే అక్కడికి లిల్లీ వచ్చేస్తుంది. ఎలియట్ని కిటికీలో నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఎలియట్ని లిల్లీ అడవిలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. పక్క నుంచి వెళ్తున్న కార్ని హెల్ప్ కోసం ర్యాండ్ ఆపుతాడు. కానీ ఆ కార్ తనని గుద్దేకి చూస్తుంది. ఆ కార్లో నిక్స్ ఇంకా తన గార్డ్స్ ఉంటారు. జోనా ఇంకా మ్యాక్ అడవిలోకి పారిపోతారు. ఇక్కడ ర్యాండ్ నిక్స్కి దొరికిపోతాడు. అడవిలో జోనాకి తన వాసన చూసి లిల్లీ వాళ్ళ వెంట పడుతుందని తెలిసిపోతుంది. వాళ్ళిద్దరూ అక్కడ బురద రాసుకొని పనుకుంటారు. లిల్లీ వాళ్ళ పక్క నుంచి వెళ్తుంది కానీ కనిపెట్టలేకపోతుంది. ఇక్కడ ర్యాండ్కి నిక్స్ టార్చర్ చేస్తాడు. ఎందుకు తనని వదిలేశారని చెప్తాడు. దానికి ర్యాండ్ తనెవరో మాకు తెలియదని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, తనని విడిపించాం అంతే అని చెప్తాడు. ఇంకోవైపు జోనాకి ఇంకా మ్యాక్కి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తారు. వాళ్ళు వాళ్ళతో జరిగిందంతా చెప్తారు. వాళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నారని కూడా చెప్తారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ నిక్స్కి కాల్ చేసి వాళ్ళు దొరికారని చెప్తాడు. తన మెడపైన అదే టాటూ ఉంటుంది. ఆ టాటూ చూస్తే తెలిసిపోతుంది తను కూడా నిక్స్ మనిషే అని. అక్కడికి పాట పాడుకుంటూ లిల్లీ వస్తుంది. తను పాట పాడి వాళ్ళని వశం చేసుకోగలదు. ఆ పాట విని జోనా తన చెవుల్ని కవర్ చేసుకుంటాడు. లిల్లీ ఆ పోలీస్ ఆఫీసర్ని చంపేస్తుంది. జోనా అది చూసి అక్కడి నుంచి పారిపోతాడు. లిల్లీ తన వెంట పడి తన వెనకాల వస్తుంది. తన దగ్గరికి వచ్చి ఐ లైక్ యూ అని చెప్తుంది. కానీ తన మాన్స్టర్ లాంటి ఫేస్ చూసి తను భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ తన తమ్ముడు మ్యాక్ని పిలుస్తాడు. తను లేచి వచ్చేటప్పటికి లిల్లీ తనని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను జోనాని ఒక అడవిలోకి పిలుచుకొని వెళ్తుంది. బలవంతంగా తనతో పాటు ఇంటిమేట్ అవుతుంది. ఇంకోవైపు ర్యాండ్ దగ్గర నిక్స్ తన మనుషుల్ని పిలుస్తాడు. అక్కడికి ఒక ఆమె వస్తుంది. స్టార్టింగ్లో ఎలియట్కి డ్రింక్లో లీచ్ కలిపి ఇచ్చింది తనే. తన తలలో అంతా హెయిర్స్ కాకుండా లీచెస్ ఉంటాయి. తను తన తల నుంచి ఒక లీచ్ తీసి ర్యాండ్కి మెడపైన టాటూ దగ్గర పెడుతుంది. ఆ లీచ్ లోపలికి వెళ్ళి తనకి టార్చర్ చేసిండే పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ తీసుకొని ఆ లీచ్ మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. తను ఆ లీచ్ని తీసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని వెళ్తుంది. ఇక్కడ జోనాకి స్పృహ వస్తుంది. తను అడవిలో నుంచి లేచి బయటికి వచ్చేస్తాడు. లిల్లీ అక్కడ నిద్రపోయి ఉంటుంది. జోనా ఒక హోటల్కి వెళ్తాడు. అక్కడికి నిక్స్ మనిషి ఆ లీచ్ తీసుకుని వస్తుంది. తనకి బలవంతంగా లీచ్ ఉండే డ్రింక్ని తాగిపిస్తుంది. దాంతో ర్యాండ్ ఫీల్ అయిన పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ ఇక్కడ జోనా ఫీల్ అవుతాడు. తను లిల్లీని మేము పట్టుకోవాలని, దానికి నువ్వే హెల్ప్ చేయాలని చెప్తుంది. జోనాని నిక్స్ దగ్గరికి పిలుచుకొని వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒక చర్చ్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ నిక్స్ జోనాని కలిసి లిల్లీ నిన్ను చూస్ చేసుకునిందని, దాన్ని నువ్వే పట్టుకోవాలని చెప్తాడు. అక్కడ నిక్స్ జోనాకి ఒక లాక్ని ఇస్తాడు. తన కాలుకి వేయమని చెప్తాడు. తను కాలుకి లాక్ వేయకపోతే తన ఫ్రెండ్ ర్యాండ్ని చంపేస్తా అని ర్యాండ్ని చూపిస్తాడు. ర్యాండ్ని ఫుల్గా టార్చర్ చేసి అక్కడ చైర్కి కట్టేసి ఉంటారు. అప్పుడే అక్కడికి లిల్లీ వస్తుంది. నిక్స్ మనుషులందరినీ చంపేసి ఉంటుంది. అక్కడ నిక్స్ జోనాని పట్టుకొని జోనాని చంపేస్తా అని లిల్లీతో బెదిరిస్తాడు. లిల్లీతో అక్కడ రిచువల్కి రెడీ చేసిన పొజిషన్లో వచ్చి నిలబడమని చెప్తాడు. లిల్లీ ఆ పొజిషన్లో వచ్చి నిలబడుతుంది. తను జోనాతో ఆ లాక్ని తన కాలుకి వేయమని చెప్తాడు. జోనా నాకు కూడా ఈ లాక్ వేయడం ఇష్టం లేదని, నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్తాడు. ఇక్కడ లిల్లీ జోనాతో మైండ్లో ఏదో మాట్లాడుతుంది. అది విని జోనా ఓకే అని చెప్తాడు. దాని తర్వాత లిల్లీ సడన్గా నిక్స్ గాడ్ పైన అటాక్ చేస్తుంది. అక్కడ ఒక గాడ్ మాత్రమే ప్రాణాలతో ఉంటాడు. తన పైన అటాక్ చేస్తుంది. ఇక్కడ నిక్స్ జోనా పైన అటాక్ చేస్తాడు. అప్పుడే వెనుక నుంచి తన తమ్ముడు మ్యాక్ వచ్చి నిక్స్ పైన అటాక్ చేసి జోనాని కాపాడుతాడు. ఇక్కడ మ్యాక్ ఇంకా నిక్స్ గొడవలో నిక్స్ మ్యాక్ని చంపేస్తాడు. తను జోనాని చంపేకి వస్తాడు. అప్పుడే లిల్లీ ఆ గాడ్ని చంపేసి పాట పాడుకుంటూ అక్కడికి వస్తుంది. ఇక్కడ లిల్లీ తన తోకతో నిక్స్ని పొడిచి చంపేస్తుంది. ఇక్కడ మ్యాక్ చనిపోయి ఉంటాడు. జోనా ర్యాండ్ని పిలుచుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడే వెనుక నుంచి లిల్లీ వస్తుంది. జోనాని కిస్ చేస్తుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోనా ఇంకా ర్యాండ్ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఇదంతా లిల్లీ పైనుంచి కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇక్కడ 1 ఇయర్ తర్వాత సీన్ని చూపిస్తారు. జోనాకి పెళ్ళి అయిపోయి ఉంటుంది. జోనా వెడ్డింగ్ యానివర్సరీ రోజు తనకి లిల్లీ పాట వినిపిస్తుంది. అప్పుడే తన రూమ్కి
తన వైఫ్ ఏవా వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఆ రోజు రాత్రి జోనా నీళ్లు తాగేకి కిందికి వస్తాడు. అక్కడ తన వైఫ్ ఏవా సోఫా పైన పనుకొని ఉంటుంది. పైన రూమ్ నుంచి లిల్లీ కిందికి దిగుతుంది. తనే ఏవాలాగా వచ్చి ఉంటుంది. జోనా లిల్లీని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడే ఏవాకి మెలకువ వస్తుంది. తను లిల్లీని చూసి గట్టిగా అరుస్తుంది. ఇక్కడ లిల్లీ ఏవాని చంపేకి చూస్తుంది. జోనా తనని ఆపేస్తాడు. నిన్ను నీతో పాటు వచ్చేస్తాను, తనని వదిలే అని చెప్తాడు. ఇక్కడ ఏవా చూస్తుండగానే లిల్లీ జోనాని ఎత్తుకొని అక్కడి నుంచి ఎగిరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. ఈ మూవీలో నిక్స్ హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు మెమరీస్తో కూడా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అందుకే పార్టీలో తను పేమెంట్ తీసుకోకుండా వాళ్ళ మెమరీస్ని అడుగుతాడు. నిజానికి తన దగ్గర ఉండే డీమన్ ఆ లీచెస్ని యూజ్ చేసి మెమరీస్ని తీసుకుని ఉంటుంది. స్టార్టింగ్ సీన్లో మనం లిల్లీని చూసినప్పుడు అక్కడ ఏదో రిచువల్ చేసినట్లు ఉంటుంది. నిజానికి అక్కడ రిచువల్ చేసి లిల్లీని పిలిపించి ఉండొచ్చు. వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల లిల్లీ వాళ్ళని చంపేసి ఉంటుంది. నిక్స్ అక్కడికి వెళ్ళి తన కాల్కి లాక్ వేసి లిల్లీని కంట్రోల్ చేస్తాడు. మూవీలో లిల్లీని లిలిత్ అని కూడా పిలిచారు. నిజానికి లిలిత్ ఒక డీమన్ గాడెస్. తనకి రెక్కలు కూడా ఉంటాయి. మనకి మూవీలో కూడా అలా చూపించారు. లిలిత్ అనే పేరుని ట్రాన్స్లేట్ చేస్తే నైట్ మాన్స్టర్ అని కూడా చెప్తారు. జూయిష్ ఫోక్లోర్లో గాడ్ యాడమ్ని క్రియేట్ చేసిన మట్టితోనే లిలిత్ని కూడా క్రియేట్ చేసి ఉంటారు. లిలిత్ యాడమ్స్ ఫస్ట్ వైఫ్. తను యాడమ్తో గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. లూసిఫర్ దగ్గర కూడా తన గురించి వస్తుంది. తను లూసిఫర్స్ వైఫ్, ఇంకా క్వీన్ ఆఫ్ హెల్ అని. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.